బాంబే హైవే పై రానున్న త్రిపులార్కు 30 నిమిషాల ప్రయాణ సమీపంలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, బీదర్ సిటీస్కు దగ్గరలో 12,000 ఎకరాలలో 1,500 పరిశ్రమలతో 2 lakhs ఎంప్లాయ్మెంట్తో రాబోతున్న నిమ్స్ చేరువలో సెలబ్రిటీ గ్రూప్ డెవలప్ చేసిన నివాస స్థలాలపై అతి తక్కువ పెట్టుబడి, కొద్ది కాలంలోనే అధిక రాబడి. వివరాలకు 8498010609. వేకప్ ఇండియా .tv ప్రేక్షకులకు నమస్కారం. కర్ర ఉన్నవాడిదే గొర్రె అనే సామెత మనకెప్పటి నుంచో తెలుసు. ఇటీవల జరుగుతున్న ప్రపంచ పరిణామాలను పరిశీలిస్తే అది మరోసారి నిజమయ్యే అవకాశం చాలా మెండుగా ఉంది. నాటోలోకి ఇండియా, మోదీ టూర్కు ముందు అమెరికా వ్యూహం, చైనాకి ఇక ముందు ముందు చుక్కలే. ఏంటి ఈ స్టేట్మెంట్స్ చూస్తే మీరు షాక్ అవుతున్నారా? అవునండి బాబు, ఇవన్నీ కూడా జరగబోయే నిజాలే. ఆక్రమిత స్వభావంతో ఇరుగు పొరుగు దేశాలపై సైనిక ఆధిపత్యం చూపించేందుకు ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తున్న కమ్యూనిస్టు నిరంకుశ చైనాకు చుక్కలు చూపించేందుకు అమెరికా సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది. దక్షిణాసియాలో మరో బలమైన దేశం భారత్ను నాటో ప్లస్లోకి చేర్చుకుని ఆ డ్రాగన్ కంట్రీకి కంటి మీద కునుకు లేకుండా చేయాలని ఆలోచిస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్లో జరిపే అమెరికా పర్యటనకు ముందే ఈ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సైనికంగా, ఆర్థికంగా రోజు రోజుకి బలపడుతున్న భారతదేశానికి నాటో ప్లస్ కూటమిలో భాగస్వామిని చెయ్యాలని అమెరికన్ కాంగ్రెస్లోని అత్యున్నత కమిటీ రికమెండ్ చేసింది. ఈ చర్యతో ఆసియాలో నాటో ప్లస్ బలపడుతుందని అమెరికా చాలా బలంగా అభిప్రాయపడుతోంది. అమెరికా, చైనా కమ్యూనిస్టు పార్టీ నడుమ ఆర్థిక, సైనిక రంగాలలో జరుగుతున్న వ్యూహాత్మక పోటీపై ఏర్పాటు చేసిన పార్లమెంట్ హౌస్ సెలెక్ట్ కమిటీ ఈ మేరకు తాజాగా ఈ ప్రతిపాదనలు చేసింది. ఈ కమిటీలో రిపబ్లికన్ పార్టీ మెంబర్ మైక్ గాల్గర్ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉండగా, డెమోక్రాట్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి సభ్యుడిగా ఉన్నారు. సౌత్ ఏషియాలో తైవాన్ భద్రతతో సహా నాటో ప్లస్ బలోపేతం కోసం భారత్ను కీలక భాగస్వామిగా చేసుకోవాలని ఈ కమిటీ స్పష్టంగా తన అభిప్రాయాన్ని తెలియజేసింది. తైవాన్ భద్రతకు మరికొన్ని మెరుగైన చర్యలను తీసుకోవడంతో పాటు చైనా కమ్యూనిస్టు పార్టీతో జరుగుతున్న అంతర్జాతీయ వ్యూహాత్మక పోటీలో విజయం సాధించాలంటే తన మిత్రపక్షాలతో పాటు మరియు వ్యూహాత్మక భాగస్వాములతో అమెరికా తన సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకోవాలి. ఆ భారత్ను నాటో ప్లస్లోకి చేర్చుకుంటే ప్రపంచ భద్రతకు పాటుపడడంతో సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలో పీపుల్స్ కమ్యూనిస్టు చైనా దూకుడుకి కళ్ళెం వెయ్యవచ్చు. ఎప్పుడైనా చైనా తైవాన్పై సైనిక దాడికి తెగబడితే G7, NATO ప్లస్, క్వాడ్ కూటములు ఒకతాటిపైకి వచ్చి డ్రాగన్ దేశంపై పటిష్టంగా ఆంక్షలు అమలయ్యేలా చూడొచ్చు. చైనాపై ఆంక్షలు విధించే విషయంలో 2023 స్టాండ్ విత్ తైవాన్ యాక్ట్ తరహా చట్టాన్ని కాంగ్రెస్ ఆమోదించాలి. నాటో ప్లస్ అనేది నాటో దేశాలకు, అందులో సభ్యులుగా లేని అమెరికా మిత్ర దేశాలకు మధ్య వారధిగా నిలుస్తుంది. మిత్రదేశాల మధ్య రక్షణ సహకారాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఏర్పాటు చేసుకున్నారు. నాటో ప్లస్లో ప్రస్తుతం 5 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియాలు ఇందులో సభ్యదేశాలుగా ఉన్నాయి. అందుకే దీన్ని NATO+5గాను పిలుస్తారు. భారత్ ఈ కూటమిలో చేరితే ఈ దేశాలతో నిఖా సమాచారాన్ని పంచుకోవడానికి మరింత వెసులుబాటు లభిస్తుంది. ఆయా దేశాల మిలిటరీ టెక్నాలజీని వేగంగా పొందే వీలు ఉంటుంది. ఇది ప్రపంచ భద్రతను బలోపేతం చేయడమే కాకుండా ఇండో పసిఫిక్ ప్రాంతంలో పీపుల్స్ కమ్యూనిస్టు చైనా దురాక్రమణను ఆపడంలో ఇండో-యుఎస్ సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. రిపబ్లికన్ పార్టీ నేతల నాయకత్వంలో ఈ సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. దీన్ని చైనా కమిటీగా కూడా పిలుస్తూ ఉంటారు. భారత్ను నాటో ప్లస్ కూటమిలోకి చేర్చుకునే ప్రతిపాదనపై భారతీయ అమెరికన్ రమేష్ కపూర్ గత 6 ఏళ్లుగా పనిచేస్తున్నారు. 2024 నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్టులో సెలెక్ట్ కమిటీ సిఫార్సులకు చోటు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ జూన్లో అమెరికాలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో జూన్ 22న భేటీ అవుతారు. ఈ పర్యటనలో మోదీకి బైడెన్ అధికారికంగా డిన్నర్ పార్టీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది G20 కూటమికి భారత్ నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో ప్రధాని పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. G20 శిఖరాగ్ర సదస్సుకు రావాలని బైడెన్ను మోదీ ఆహ్వానించే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా మరోవైపు నాటు నాటు వీరనాటు అంటూ RRR సినిమాలోని పాట ఏడాది నుంచి ప్రపంచాన్ని ఊపేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి సారథ్యంలో జూనియర్ NTR, రామచరణ్ అద్భుత నాట్య నైపుణ్యంతో పిక్చరైజ్ అయిన ఈ పాట ప్రతిష్టాత్మక ఆస్కార్ను కూడా సాధించింది. అయితే ప్రపంచవ్యాప్తంగానూ పాపులర్ అయిన నాటు నాటు పాట చివరికి ఉక్రెయిన్ రష్యా యుద్ధ నేపథ్యంలో నాటో పేరడి అయింది. పాశ్చాత్య దేశాల సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో అంటేనే విరుచుకుపడే రష్యా అధ్యక్షుడు పుతిన్ను వెటకారం చేస్తూ నాటు నాటు పాటను నాటోగా ప్రచారం చేయడం గమనార్హం. ఉక్రెయిన్ దేశానికి చెందినటువంటి సైనికులు ఈ పాటను రీషూట్ చేశారు. ఒకవేళ భారత్ కనుక నాటో ప్లస్లో చేరితే చైనాకి చుక్కలు కనపడటం కన్ఫామ్. అంతేకాకుండా భారత్కు నమ్మకమైన మిత్రదేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ను నాటో కూటమి నుండి రక్షించే అవకాశాలు కూడా భారత్కు చాలా మెరుగుపడతాయని అంతర్జాతీయ యుద్ధరంగ నిపుణుల అభిప్రాయం. ఇదే జరిగితే ఏషియాలో భారత్ పెద్దన్నగా పెత్తనం చెలాయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.